నమో వినాయక శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. అక్టోబర్ 31, 2022 సోమవారం. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలకు చెందిన వాళ్ళు కుంభరాశి వాళ్ళు. ఈ రాశి వారి వ్యాపారులకు లాభాలు విశేషంగా కలుగుతాయి. మీరు అత్యధిక లాభాలనే చూస్తారు. పనులు అన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీరు పడుతున్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. ఈ రాశివారు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి. మీరు కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మంచి మేలు కలిగేటటువంటి సమయము వచ్చేసింది. కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ సంస్థలు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. చేసే పనులలో విజయవంతంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తొలగిపోయి మీ మధ్య ప్రేమానురాగాలు చిగురుస్తాయి. మీకు మీ భార్య మధ్య మంచి ప్రేమబంధం ఏర్పడుతుంది. కొత్తగా వివాహం అయిన దంపతులకు మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపచేస్తుంది. ఇంట్లో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారతాయి. ఇంట్లోని మనస్పర్ధాలు కూడా తొలగిపోయి హాయిగా ఉంటారు. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఈరోజు వీరికి లాభపూరితంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంత ఉద్యోగం లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విదేశాలలో ఉద్యోగం పొందటానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విద్యకు సంబంధించిన పనులు కూడా పూర్తి అవుతాయి. ఈ రాశి వాళ్ళు ఎన్నో విధాల శుభయోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, టెక్స్టైల్స్, పౌల్ట్రీ పలు రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. చేనేత కార్మికులు వృత్తి ఉద్యోగులకు అనుకూలం. ఉద్యోగులకు ఈరోజు మీ ఉద్యోగ సంస్థలు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. పై అధికారుల ప్రశంసలను గొప్పగా అందుకుంటారు. మీ పనులు అన్నీ కూడా ఈరోజు సమయానికి పూర్తి అవుతాయి. వ్యాపారులకు కూడా సమయం అనుకూలిస్తుంది. పెట్టిన పెట్టుబడులకి లాభాలని చూస్తారు. కొత్తగా పెట్టుబడులు కూడా ఇప్పుడు లాభిస్తాయి. అత్యధిక లాభాలను చూస్తారు. మీరు తలపెట్టే కార్యాలు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి. విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి.